Friends, ilanti latest updates kosam ma channel ne subscribe chesi, bell icon ni activate chendi, alage ee video ni like chendi, share chendi. Andariki namaste. Friends, ee video dwara latest important current affairs amshalanu telusukunam. Friends, ee prashnalu Andhra Pradesh rashtramlo nirvahinchetatvanti anni rakala poti parikshalaku very important questions. Kabatti prati okkari ee video ni chivardaga chudandi friends. Ee prashnalanni 2019 samacharaniki sambandhinchinatvanti taaja ప్రశ్నలు అన్నమాట. ఫ్రెండ్స్, వివరాలకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. నేను మీరు నుంచి కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే కోరుకుంటున్నాను. వివరాలకు వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆవిష్కరించిన రిపబ్లికన్ ఎథిక్ 2 మరియు లోక్తంత్ర కే స్వర్ఖండ్ 2 పుస్తకాలను ఎవరి ప్రసంగాల ఆధారంగా రూపొందించారు? ఆన్సర్, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఇటీవల భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించినటువంటి రిపబ్లికన్ ఎథిక్ 2 మరియు లోక్తంత్ర కేస్ స్వర్ ఖండ్ 2 పుస్తకాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ప్రసంగాల ఆధారంగా రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా సంస్థలకు ఎమినెన్స్ హోదా గురించి ఈ క్రింది వానలు సరైనవి గుర్తించండి అనేసి ఇక్కడ ప్రశ్న అయితే ఉందన్నమాట. ఇక్కడ రెండు అంశాలు ఇవ్వడం జరిగింది. వీటిలో సరైన వాటిని గుర్తించాల్సింది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ది, 5 ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అలాగే మద్రాస్ ఐఐటి, ఖరగ్పూర్ ఐఐటి, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ వర్సిటీలకు ఎమినెన్స్ హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రకటించింది. ఇది సరైనదే అన్నమాట. నెక్స్ట్ బి చూసుకున్నట్లయితే, ఎమినెన్స్ హోదా పొందిన ప్రభుత్వ విద్యా సంస్థలకు 5 ఏళ్లలో కేంద్రం నుంచి 1,000 కోట్లు నిధులు అందనున్నాయి. ఇది కూడా సరైన అంశమే. తర్వాత అంశం 3 చూసుకున్నట్లయితే, ఎమినెన్స్ హోదా పొందిన 10 ప్రైవేటు విద్యా సంస్థలను ప్రపంచ స్థాయి బోధన పరిశోధన సామర్థ్యం కలిగినవిగా అభివృద్ధి చేస్తారు. ఇది కూడా సరైనదే అనమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఏబీసీ 3 అంశాలు కూడా సరైన అంశాలు. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 సిబి మరియు ఏ, ఇవి 3 సరైనవే కాబట్టి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. చంద్రయాన్ 2 ప్రయోగానికి సంబంధించి దాదాపు చంద్రుడిపై దిగుతున్న సమయంలో ఈ క్రింది ఏ వ్యవస్థతో ఇస్రో భూకేంద్రం సంబంధాలు తెగిపోయాయి? ఆన్సర్, ఆప్షన్ 2 ల్యాండర్. చంద్రయాన్ 2 ప్రయోగానికి సంబంధించి దాదాపు చంద్రునిపై దిగుతున్న సమయంలో ల్యాండర్ వ్యవస్థతో ఇస్రో భూకేంద్ర సంబంధాలు తెగిపోయాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా ప్రయోగించిన ఆర్బిటర్ యొక్క జీవితకాలం 12 నెలలు కాగా తాజాగా అది ఎంతకు పెరిగినట్లు ఇస్రో ప్రకటించింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చి 7 సంవత్సరాలు పెరిగినట్లుగా ఇస్రో ప్రకటించింది. నెక్స్ట్ 5వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది ఏ సంస్థ ఇటీవల ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డు అందుకుంది? ఆన్సర్, ఆప్షన్ 3 మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6వ ప్రశ్న, తెలంగాణ శాసనసభ చీఫ్ విప్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, ఆప్షన్ 2 దాస్యం వినయ్ భాస్కర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశవాళీ క్రికెట్ టోర్నీ దిలీప్ ట్రోఫీ 2019ను ఏ జట్టు కైవసం చేసుకుంది? ఆన్సర్, ఆప్షన్ 4 ఇండియా రెడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8వ ప్రశ్న, శాస్త్రీయత లేని వైద్య చికిత్స విధానాలకు సంబంధించిన ప్రకటనలను నిషేధిస్తున్నట్లు ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ వెల్లడించింది? ఆన్సర్, ఆప్షన్ 1 గూగుల్ సంస్థ. శాస్త్రీయత లేని వైద్య చికిత్స విధానాలకు సంబంధించి ప్రకటనలను నిషేధిస్తున్నట్లు ఇటీవల గూగుల్ సంస్థ వెల్లడించింది. నెక్స్ట్ 9వ ప్రశ్న, ఇటీవల మృతి చెందినటువంటి రాబర్ట్ ముగాబే ఏ దేశ మాజీ అధ్యక్షుడు? ఆన్సర్, ఆప్షన్ 1 జింబాబ్వే. నెక్స్ట్ క్వశ్చన్, 10వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన జస్టిస్ వికే తహీల్ రమణి ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన పదవికి రాజీనామా చేశారు?
ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి జస్టిస్ వికే తహీల్ రమణి ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన పదవికి రాజీనామా చేశారు. ఇకనా ఆన్సర్ వచ్చి ఆప్షన్ త్రీ, మద్రాస్ హైకోర్టు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ ఈమె రాజీనామా చేశారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 11వ ప్రశ్న, ఇస్రో టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్వర్క్లో ఎక్కడ ఉంది? ఇస్రో టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్వర్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ టూ, బయలాలు. బయలాలులో ఉంది, కర్ణాటకలోని బయలాలు. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. 12వ ప్రశ్న, భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం తొలి దశలో ఎంతమంది టెస్ట్ పైలట్లను ఎంపిక చేశారు? ఆన్సర్ ఆప్షన్ వన్, 25 మందిని. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ త్రీ, శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, కిడ్నీ పరిశోధన కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ టూ, పలాస. పలాసలో శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 15వ ప్రశ్న, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జేసీ శర్మ కమిషన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ వన్, ఎస్టీ కుల ధృవీకరణ పొందలేని కొన్ని కులాలకు పరిష్కారం కోసం. ఎస్టీ కుల ధృవీకరణ పొందలేని కొన్ని కులాలకు పరిష్కారం కోసం. నెక్స్ట్ 16వ ప్రశ్న, అంతర్జాతీయ T20లో 100 వికెట్లు సాధించిన తొలి క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ త్రీ, లసిత్ మలింగా. నెక్స్ట్ క్వశ్చన్, 17వ ప్రశ్న, అక్షయ పాత్ర సెంట్రలైజ్డ్ మోడర్న్ వంటశాలను శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ వన్, సింగుపురం. సింగుపురంలో ప్రారంభించారు. నెక్స్ట్ 18వ ప్రశ్న, ఇటీవల ఏ దేశంలో తొలిసారిగా క్లోనింగ్ పద్ధతి ద్వారా పిల్లిని పోలిన పిల్లిని సృష్టించారు? ఇటీవల ఏ దేశంలో తొలిసారిగా క్లోనింగ్ పద్ధతి ద్వారా పిల్లిని పోలిన పిల్లిని సృష్టించారు? ఆన్సర్ ఆప్షన్ త్రీ, చైనా. నెక్స్ట్ 19వ క్వశ్చన్, ఇటీవల హిమాలయ పర్వతాల్లో విజయవంతంగా పరీక్షించిన చిన్న యుద్ధ విమానంను ఏ సంస్థ రూపొందించింది? ఆన్సర్ ఆప్షన్ టూ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇటీవల హిమాలయ పర్వతాల్లో విజయవంతంగా పరీక్షించినటువంటి చిన్న యుద్ధ విమానంను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ రూపొందించింది. 20వ ప్రశ్న, ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ మహోత్సవ్ అవార్డులలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వేల్పూర్ పిహెచ్సి ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ వన్, పశ్చిమ గోదావరి జిల్లా. ఇటీవల ప్రకటించినటువంటి స్వచ్ఛ మహోత్సవ అవార్డులలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి వేల్పూర్ పిహెచ్సి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 21వ ప్రశ్న, తెలంగాణ రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల్లో 2019 సెప్టెంబర్ 6 నుండి ప్రారంభమైన 30 రోజుల కార్యాచరణలో ప్రతి వ్యక్తికి సగటున ఎంత మొత్తం చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ త్రీ, 167 రూపాయలు. నెక్స్ట్ 22వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన షఫాలి వర్మ ఏ క్రీడకు చెందింది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, క్రికెట్ క్రీడకు. నెక్స్ట్ క్వశ్చన్, 23వ ప్రశ్న, జాతీయ జనాభా లెక్కల విభాగం తాజాగా వెల్లడించిన 2017 గణాంకాల ప్రకారం ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి అనేసి ఇక్కడ ప్రశ్న అయితే ఇచ్చారు. ఆ వ్యాఖ్యలను చూసుకున్నట్లయితే, ఏ, 2017 డిసెంబర్ 31 నాటికి భారత జనాభా 128.85 కోట్లు. బి, అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. సి, అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం త్రిపుర అనేసి ఇక్కడ అంశాలు అయితే ఉన్నాయన్నమాట. వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసిందను ఈ రెండు సరైనవి అవుతాయన్నమాట. ఏ, బి అనేటివి రెండు సరైనవి.
ఇక్కడ ఏ 2017 డిసెంబర్ 31 నాటికి భారత జనాభా 128.85 కోట్లు ఉండదనేసి అంచనా వేశారు. ఇక బి వచ్చేసి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేసి కూడా 2017 గణాంకాల ప్రకారం ఇది తెలియజేయడం జరిగిందనమాట. జాతీయ జనాభా లెక్కల విభాగం తాజాగా వెల్లడించినటువంటి 2017 గణాంకాల ప్రకారం ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. అంటే ఈ రెండు సరైనవి, ఏ మరియు బి రెండు సరైనవి అనమాట. ఒకటి ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 24వ ప్రశ్న, జాతీయ జనాభా లెక్కల విభాగం తాజాగా వెల్లడించిన 2017 గణాంకాల ప్రకారం జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 పదవ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదవ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ జనాభా లెక్కల విభాగం తాజాగా వెల్లడించిన 2017 గణాంకాల ప్రకారం జనాభా పరంగా తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 12వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2019 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎంతమందిని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 106 మందిని. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ సంస్థ వెల్లడించిన ప్రపంచంలో జీవించదగ్గ అత్యుత్తమ నగరాల జాబితా ప్రకారం ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 కరాచీ 100వ స్థానం అనేది సరికానిది అనమాట. ఇటీవల ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ సంస్థ వెల్లడించినటువంటి ప్రపంచంలో జీవించదగ్గ అత్యుత్తమ నగరాల జాబితా ప్రకారం ఈ క్రింది వాటిలో సరికాని జత ఏదంటే కరాచీ 100వ స్థానం అనేది సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 28వ ప్రశ్న, ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ 2019 సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 బెంగళూరులో జరిగింది. నెక్స్ట్ 30వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన ఇసుక విధానం ప్రకారం ఇసుక రీచ్లు ఉన్న జిల్లాల్లో స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఇసుక ధర ఎంతగా నిర్ణయించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన ఇసుక విధానం ప్రకారం ఇసుక రీచ్లు ఉన్న జిల్లాల్లో స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఇసుక ధర ఎంతగా నిర్ణయించారు? అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 375 రూపాయలుగా నిర్ణయించారు. నెక్స్ట్ 30వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతంగా ప్యాసింజర్ ఆటోలు ట్యాక్సీలు నడిపేవారికి ఏడాదికి ఎంత మొత్తం సహాయం అందించేందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది? అంటే ఎంత అవి ఇప్పటికీ ఇచ్చారనమాట. ఎంత ఇచ్చారంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 10,000 రూపాయలు ఇచ్చారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 31వ ప్రశ్న, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 ఆంజనేయ రెడ్డి కమిటీ.